దావీదు పరిపాలించిన కాలంలో దేవునికి ఒక బంగారు దేవాలయాన్ని నిర్మించాలని అనుకుంటాడు. దేవుడైతే ఇశ్రాయేలీయుల పక్షంగా నువ్వు ఎన్నో యుద్ధాలు చేశావు గనక లక్షలాది మంది రక్తాన్ని నేలకు వలికించావు గనక నువ్వు ఆ పని చేయకనైనా నీ గర్భాన పుట్టిన కుమారుడు బంగారు దేవాలయాన్ని కడతాడు. ఈలోగా నీవు కావలసిన బంగారం, వెండి, ఇత్తడి, రాగి, రకరకాల మ్రానులు నువ్వు సిద్ధం చేయి అని చెప్తాడు. దేవుని మాట ప్రకారంగానే దావీదు బంగారు దేవాలయానికి కావలసిన అంత బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము సంపాదించాడు. అప్పుడు సొలొమోను దేవాలయం కట్టిస్తాడు దావీదు తదనంతరం. అలా కట్టించిన దేవాలయం ప్రపంచాన్ని పాలించిన నెబుకద్నెజరు కాలంలో యూదయ దేశాన్ని హిస్కియా పాలించిన ఆ రోజుల్లో బాబిలోనియన్స్ సైన్యాధిపతి అయిన నెబూజరదాను ఇశ్రాయేలీలపై దండయాత్ర చేస్తాడు, యూదులపై దండయాత్ర చేస్తాడు. అప్పుడు సొలొమోను కట్టించిన దేవాలయం పడగొట్టబడుతుంది. అందులో ఉన్న బంగారు డాళ్ళు, కత్తులు, పొదిగించిన దేవాలయానికి పొదిగించిన బంగారం మొత్తం అంతా తీసుకొని యూదుల్ని బానిసలుగా చెరసాలకు తీసుకుపోతాడు. తదుపరి ఎజ్రా నెహెమ్యా కాలం వస్తుంది. ఎజ్రా నెహెమ్యా కాలంలో ప్రవక్తలిద్దరూ పడిపోయిన బంగారు దేవాలయాన్ని కట్టించాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళిరువురిలో దేవుడు కలిగించాడు. అప్పుడు ఆనాటి చక్రవర్తి దగ్గరికి ఎజ్రా వెళ్ళి మనవి చేసుకుంటే రాజు సంతోషించి సైన్యాన్నిచ్చి కొంత సంపదిచ్చి వెళ్ళి నీ దేవాలయాన్ని తిరిగి కట్టుకో అని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు యూదులు ఎంతో ఆనందంతో దేవాలయాన్ని కట్టడానికి తిరిగి బాబిలోనియన్ నుంచి యూదా దేశానికి వస్తారు. అలా వచ్చిన వారు దేవాలయాన్ని పడిపోయిన వాటిని బీటలిచ్చిన గోడలని
అన్నీ రిపేర్ చేయాలి, మనమంతా కలిసి ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని చేయాలి అని. దేవుని పిల్లలు కూడుకునే చోటు మనం సిద్ధపరచాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు, సన్బల్లుట్టు టోబియా అనేటటువంటి ఇద్దరు ద్రోహులు దేవాలయ నిర్మాణానికి ఇష్టపడరు. ఎక్కడైనా ఒక మంచి పని జరిగేటప్పుడు ఆ పనిని పాడు చేయటానికి ఒకరిద్దరు సిద్ధపడుతూ ఎప్పుడూ ఉంటారు. అన్ని విషయాలలో మీరు గమనించండి, అప్పుడు వాళ్ళిద్దరూ యూదురి శత్రువులు ఇష్టము దేవాలయం కట్టడానికి ఇష్టం లేని వారిని సమకూర్చి కట్టబోయే యూదుల్ని చంపటానికి కుట్ర పన్నుతారు. అయితే ఇది కడితే మనల్ని చంపేస్తారు అనేటటువంటి ఆలోచన యూదులలో లేదు గనుక ఎజ్రా నెహెమియా ఆదరణ, వారి మాటల ఆదరణతో అందరూ తెగించి ప్రాణాలు పోయినా మనం దీన్ని తిరిగి పునర్నిర్మిద్దామనే ఆలోచనలో ఉంటారు యూదులు. పనిచేసే వాళ్ళను కూడా చంపేద్దాం, పనిలో ఉన్నప్పుడే చంపేద్దాం అనే ఆలోచన వాళ్ళకు కలుగుతుంది. ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపేద్దాం, అప్పుడు ఎవరు పని చేయరు అక్కడికి వచ్చి. ఆ సమయంలో యూదులందరూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. నెహెమియా గ్రంథం 4వ అధ్యాయం, నెహెమియా గ్రంథం 4వ అధ్యాయము ఏడు నుంచి, సన్బల్లుట్టును టోబియోయును అరబీయులను అమ్మోనీయులను అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడబడిననియు బీటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు మిగులు కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత దివారాత్రము కావలి ఉంచితిమి. అనుకున్నది జరిగించటానికి యూదులు నిలబడ్డారు. శత్రువర్గాలన్నీ ఏకమయ్యాయి. ఈ నిర్మాణాన్ని ఆపేద్దాం, ఆపేస్తే వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి, వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుని మందిరాన్ని కట్టాలి అనుకున్న దావీదు కోరిక, దేవుని ఆలోచన, సొలొమోను ఓపిక, ఇవన్నిటినీ నాశనం చేయటానికి దేవాలయ నిర్మాణాన్ని ఆపడానికి ప్రయత్నించారు శత్రువర్గాలన్నీ. అప్పుడు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే 13వ వచనం, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, అందునిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారము వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి
వెండ్లతోనూ నిలిపి తిని. అన్ని కుటుంబాలని, యూద కుటుంబాలన్నిటినీ పిలిచి మీ ఇంటిలో ఉన్న కత్తులు తీసుకురండి, మీ ఇంటిలో ఏ మారణాయుధాలు ఉన్నా తీసుకురండి, అన్ని ఇళ్లల్లో వాళ్ళు కూడా మనం కడదాం, ఆయుధాలు పట్టుకుందాం. ఒకవేళ వాళ్ళు మనల్ని చంపడానికి వస్తారా, మనం తిరుగుపడదాం. కానీ ఆలయ నిర్మాణం మాత్రం ఆపకూడదు. ఆనాడు యూదులకున్న పట్టుదల, ఎందుకంటే కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు బానిసర్కంలో బ్రతికారు. వాళ్ళు బానిస బ్రతుకులు బ్రతికారు, ఆ బ్రతుకులో నుంచి విడిపింపబడాలి అని. ఆల్రెడీ వాళ్ళ పూర్వీకులు ఈజిప్ట్ బానిసర్కంలో ఉన్నారు 430 సంవత్సరాలు. తర్వాత మరలా బానిసర్కంలోకి వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మనసు మార్చుకొని దేవాలయాన్ని కట్టాలి అనుకున్నారు. 14వ వచనంలో, అంతట నేను లేచి చూసి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడినని, దేవుడు దానిని వ్యర్థము చేసినని మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చిన అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పనిచేయచ్చు వచ్చిరి, సగం మంది ఈటెలను బల్లెములను వెండ్లను కవచములను ధరించిన వారే వచ్చిరి. యుద్ధం ఒక పక్క పని చేస్తున్నారు, ఒక పక్క కాపలా కాస్తున్నారు, ఒక పక్క యుద్ధానికి సిద్ధపడంటే పరలోకముందున్న దేవుని పని ఏదైనా భూమి మీద యుద్ధముతో కూడుకున్నది. మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈసారి గెలిచిందో రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మశాస్త్రాన్ని ఆచరణలో పెడతారు. అంబేద్కరు మిగిలిన వారు రాసిన రాజ్యాంగాన్ని, స్వాతంత్ర్యాన్ని, సమసమాజాన్ని, వీటన్నిటినీ తీసేసి వీలైతే క్రైస్తవులను, ఇస్లాం వాళ్లను, మిగిలిన శాఖలు, బుద్ధులు కానీ, జైనులు కానీ, వీళ్ళందరినీ ఒకటి చంపటం ప్రధానమైనటువంటి ఆలోచన వాళ్ళదే. రెండు, మనల్ని ఈ దేశం నుంచి తగిలేయటం. చాలా భయంకరమైన పరిస్థితులు భారతదేశానికి చుట్టుముట్టాయి, క్రైస్తవులకు చుట్టుముట్టాయి. ఎప్పుడు దేవుని పని చేద్దామన్నా సాతాను అడ్డగిస్తూనే ఉన్నాడు తన అనుచరులతో. మేము కూడుకోవడానికి ఒక స్థలం కావాలి అని కోరుకొని పడిపోయిన దానిని కట్టడానికి చక్రవర్తి దగ్గర కొంత సహాయాన్ని కూడా తీసుకొని బాబిల్ నుంచి బయలుదేరి యూదాదేశం వచ్చిన కడుతున్న పిల్లల్ని ఆటంకపరచటానికి, చంపటానికి వీళ్ళంతా అరబీయులు, అమ్మోనీయులు, అష్టోదీయులు,
వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చంపేయటమే. మన దేశ స్థితిగతులు మారిపోతాయి, ప్రపంచ స్థితిగతులు బాగులేవు, మారిపోయాయి. మీకు రాత్రి చెప్పాను, భూకంపాలు, ప్రళయాలు, అగ్నిపర్వతాలు పగిలిపోవటాలు, నదులు ఎండిపోవటాలు, ఉత్తర దక్షిణ ధ్రువాలలోని మంచు కరిగిపోవటాలు, గ్లోబల్ వార్మింగ్, సూర్యుడి నుండి భయంకరమైన జ్వాలలు భూమిని తాకడాలు, భయంకరమైన తెగుళ్ళు, ఒక తెగులు తర్వాత ఒక తెగులు, ఒక తెగులు తర్వాత ఒక తెగులు, కరోనాను మించిన ఒక భయంకరమైన తెగులు బర్డ్ ఫ్లూ మరల ప్రపంచంలో సగం మందిని చంపేస్తుందంటే 400 కోట్ల మంది చచ్చిపోతారు ఈ ఫ్లూతో. 400 కోట్లు మనమంతా ప్రపంచం యొక్క ప్రమాదపు అంచున ఉన్నాం. ఏ సమయానికి ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో, భూకంపాలు కామన్ అయిపోయాయి, కామను. అందులో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఎక్కడెక్కడ భూకంపాలు విపరీతంగా వస్తాయో, 1వ కేడర్, 2వ కేడర్, 3వ కేడర్, 4వ కేడర్, 5 కేడర్లు తయారు చేశారు ప్రపంచం అంతా. మన 3వ కేడర్లో ఉంది మన మన దేశం భూకంపాలకి. భయంకరమైన పరిస్థితులు. దేవుని పని చేద్దాము అనుకునేటప్పటికీ, దేవుని పని విజృంభిద్దాము, కష్టపడదామనేసరికి ఏదో విపత్తు మనకు సంభవిస్తూనే ఉంటుంది. అలాంటి విపత్తే క్రీస్తు పూర్వం ఎజ్రా నెహెమ్యా కాలంలో పడిపోయిన బంగారు దేవాలయాన్ని తిరిగి కట్టాలి అనుకుంటే వాళ్ళకు సంభవించిన విపత్తు. ఇక్కడ పరిస్థితి ఎలా మారిపోయిందంటే 16వ వచనం నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగము మంది పని చేయుచు వచ్చిరి. సగము మంది ఈటెలను, బల్లెములను, వెండ్లను, కవచములను ధరించుకునే వారై వచ్చిరి. సగం మంది పని చేయండి, సగం మంది కాపలా ఉంటాం. నా పనివారిలో సగం మంది పనిచేయుచు వచ్చిరి. సగము మంది ఈటెలు, బల్లెములు, ఉండ్లు, కవచములు ధరించిన వారే వచ్చిరి. 17వ వచనం. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతిలో పనిచేసి ఒక చేతితో చేతిలో ఆయుధము పట్టుకొని ఉండరి. ఒక చేతితో పనిముట్టి పట్టుకుంటే, ఒక చేతితో ఆయుధము, కత్తి, కొడవలి, గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతిలో పనిచేసి ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండ్రి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుముకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను. గోడ కట్టడానికి మరి వెళ్ళాలి కదండి, తాళ్ళు మీద వెళ్ళాలి పైకి. నడువుకు కత్తిని వేలబెట్టుకున్నాడట, తాపి అయితే తాపి, సుత్తి అయితే సుత్తి. దేవాలయ నిర్మాణానికి పనిచేశారు.
20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు 70 లక్షలు అయితే నేను కట్టేసేవాడినే. ఎవరిని అడగకుండా నేనే కట్టేసేవాడిని. ₹4 కోట్లతో భారీ కార్యక్రమాన్ని ప్రారంభించాను. కారణం, పార్టీ మారుతుందేమో, భారతీయ జనతా పార్టీ మత ఛాందస్యవాద పార్టీలతో కుమ్మక్కై దేశాన్ని పాలిస్తున్న ఈ కాలంలో జిఎస్టీ నేషనల్ దేశపరంగా ఒక జిఎస్టీ, రాష్ట్రపరంగా ఒక జిఎస్టీ. 16 లక్షలకి ఐరన్ కొంటే 6 లక్షలు 2 జిఎస్టీలు కలిపి పన్ను, జిఎస్టీ అంటే పన్ను. ఇప్పటికి రేట్లు పాపం పెరిగినట్టు పెరిగిపోతున్నాయి చూడండి, తగ్గుముఖం లేదు. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసిందా మన స్థలానికి, అతి త్వరలో వస్తుంది. అప్పుడు రూపాయిది 100 రూపాయలు అవుతుంది. మరలా మనం కొంటామో కొనవో నా పిల్లలు, నా తదనంతరం నా పిల్లలు ఈ చిన్ని స్థలంలో. ఎలా కట్టగలరు విశాల స్థలం, ఎలా సంపాదించగలరు? ఎంతయ్యా ఎకరం ఎంతకి ఇస్తారంటే 2.5 కోట్లు. 2.5 కోట్లు 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం ఆ స్థలాన్ని ఎంత కొన్నామో తెలుసా? 1 ఎకరం 1,15,000. పదిహేను సంవత్సరాల క్రితం అదే స్థలాన్ని 1,15,000 కొంటే 15 ఏళ్ల తర్వాత అదే స్థలం ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ రేటు 2.5 కోట్లు. మరొక 5 ఏళ్ళు ఆగితే ఎకరం 100 కోట్లు అవుద్ది. ప్రభుత్వాలు మారతాయి. ఇప్పుడున్న ప్రభుత్వ దేశ ఖజానా ఉంటుంది చూసారా? మన దేశానికి ఒక ఖజానా ఉంటుంది డబ్బు దాచేది. అందులో ఉన్న డబ్బంతా వాడేస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు. ఖాళీ జగన్ పోటీ చేస్తున్నప్పటికీ ఆంధ్ర ఖజానా ఖాళీ చేసేసాడు చంద్రబాబు. ఎందుకు? నేను గెలుస్తానో గెలనో ఉన్నకాడికి శుభ్రంగా వాడేద్దామని ఊడ్చేశాడు. మరి కొత్త సీఎం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మళ్ళా వ్యాపారాల మీద పన్నులు పెంచేస్తారు, మళ్ళా రిజిస్ట్రేషన్స్ మీద పన్నులు పెంచేస్తారు. రెవెన్యూ పెరిగిపోద్ది, మనం కొనుక్కోలేము దేన్ని. దేవుని పిల్లలారా, దూరదృష్టితో ఆలోచించాను. మరొక సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో పడగానే మన స్థలం ఎకరం ఖరీదు 100 కోట్లకి వెళ్ళిపోద్ది ఒకేసారి. అప్పుడు నా పిల్లలు ఏమి కొనగలరు? నా తదనంతరం నా తరం మీరే కదా. నేను వెళ్ళేటప్పుడు ఏం బట్టుకెళ్ళిపోయేది లేదు కదా. ప్రతి సంవత్సరం 1,000 మంది పిల్లలు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వస్తున్నారు అక్కడికి. ప్రతి సంవత్సరం 1,000 మంది పిల్లలు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వస్తున్నారు.
పెద్దవాళ్ళ మొదలుకొని చిన్నవాళ్ళ వరకు ఎంత జ్ఞానం 6 రోజులలో బోధింపబడుతుందో మీ అందరికీ తెలుసు. మీరు వచ్చారు కనుక అప్పటికి నా పిల్లలు కొనగలరా? మీకు ఒక విషయం చెప్తానండి, క్రిందటి నెలలోనే సుమారు కొన్ని వేల ఇటుక కొనేశానండి. అంటే లక్షల రూపాయలు పెట్టి లారీలతో ఇటుక రప్పించి ఆ స్థలంలో డంప్ చేయించానండి, అంత పేర్పించాను. ఎందుకంటే ఎలక్షన్లు జరిగిపోయాయా, అన్ని రేట్లు పెరిగిపోతాయి. ఇకపోతే కొన్ని లారీలు కాంక్రీట్ పిక్క వేయించేసానండి, కొన్ని లారీలు కాంక్రీట్ పిక్క. వేయించానండి లోపల. అందరూ ఆశ్చర్యపోతున్నారు, డాడీ దగ్గర డబ్బులు లేవు, ఎందుకు ఇవన్నీ ఉన్న డబ్బులంతా ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టేస్తున్నారు? ఏమన్నా ఇంకా వర్క్ ఏమి స్టార్ట్ చేయలేదండి. ఆ లారీతో వచ్చింది పిక్కండి. మన దగ్గర డబ్బులు ఉండగానే చవకగా రేట్లు చవకగా ఉన్నప్పుడు ఇవన్నీ చవకంటే ఏమి చవక, ఇప్పటికున్న రేట్లు అవి, రేపటికి ఏ రేట్లు మారుతాయో తెలీదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారైపోతుంది, రెడీ టు మూవ్, ఫ్లైట్లు దిగుతాయి. ఇంకా సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా పాపం పెరిగినట్టు పెరిగిపోతాయి స్థలాల ధరలు. ఇటుక కొనేశాను, పిక్క కొనేశాను, ఇసుక కొనేశాను, ఇసుక కూడా కొనేశానండి. బౌండరీ వాల్ కూడా కట్టించేస్తున్నానండి, కష్టపడుతున్నాడండి. వాళ్ళకేం డబ్బులు ఇవ్వలేదండి నేను. వాడు చూడండి ఎంత కష్టపడుతున్నాడు, ఇందాక చూపించాడు. వాడొక్కడేనండి, ఒక బాబండి. వీళ్ళకి భోజనం మాత్రమే పెడుతున్నామండి. ఇది బౌండరీ పక్క స్థలానికి. మనకి అక్కడ ఒక పెద్ద గేట్ అన్నమాట మధ్యలో. దేవుని పిల్లలారా, ఈ దేవాలయ నిర్మాణ విషయం మీకు చెప్పటంలో నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఆయుధాలు ధరించనవసరం లేదు. యుద్ధం చేయనవసరం లేదు, చనిపోనవసరం లేదు. మీరు చావనవసరం లేదు, యుద్ధం చేయనవసరం లేదు, పనిముట్లు పట్టుకోనవసరం లేదు. ఇది మంచి అవకాశం. నా పిల్లలైన వారు దేశం మొత్తం మీద ఎక్కడున్నా నేను మీకు అన్నమే పెట్టగలను, కూలీ ఇవ్వలేను. ఎందుకంటే 4 కోట్ల రూపాయలది ఇది. పాపం నా పిల్లలందరూ సహాయం చేశారు. ఎంత సహాయం చేశారు నాయన? నా పిల్లలందరూ సహాయం చేస్తారు. అందరూ పేదవాళ్ళు కదండి, వాళ్ళందరూ పేదవాళ్ళు. వాళ్ళు ఏమి ఇవ్వగలరు వాళ్ళు? వాళ్ళని ఏం బలవంతం చేయగలను నేను? అయినా నా పిల్లల్ని ఎప్పుడూ నేను ఎవరిని అడగనండి. నా లైఫ్లో నేను ఎప్పుడూ ఎవరిని నా కోసం అంటూ అడగనండి. నేను ఏమి అడగను, నేనే ఇస్తానంటాను పిల్లలకి. మొన్నటి వరకు నేనే ఇస్తాననేవాడిని అందరికీ. ఎప్పుడైతే మనల్ని అనుకున్న స్థలం వచ్చింది, దొరికిందో,
నా తదనంతరం నా పిల్లలు ఏమీ దిక్కుమాలిన వాళ్ళు అయిపోతారు, స్థలం లేక మరొక చోట కొనలేక. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన రోజు ఎన్ని గుట్టలండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టక ముందు అవన్నీ గుట్టలు, కాకి కూడా కనబడేది కాదు ఆ గుట్టల దచ్చిన, మొక్కలు ఏమి లేవండి అక్కడ, ఎడారిలాంటిది, గుట్టలు 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 మెట్టలు. శంషాబాద్ కట్టిన తర్వాత అదొక అందమైన సిటీ అయిపోయిందండి. రేపు మనది కూడా అంత గొప్పది కాబోతుంది. అందుకే ఆ స్థలం కొనేసానికి లాభ దొరకదు, ముందు ఒప్పేసుకున్నాను, తలదించేశాను. నా పిల్లలు పాపం 45 లక్షలు పంపించారండి, సంతోషం అండి. అంత పంపారంటే గొప్ప సంగతేనండి. ఎన్ని త్యాగాలండి, ఎంతమంది త్యాగాలు. వాళ్ళ ఆయుధాలు పట్టుకోలేదండి, పనిముట్లు పట్టుకోలేదండి, తమ కష్టాన్ని త్యాగం చేశారండి. ఇంకా నేను కష్టాల్లో ఉన్నాను. నన్ను ఆదుకోవడానికి, ఈ నిర్మాణాన్ని ఆదుకోవడానికి నా పిల్లలు రావాలి. కానీ వాళ్ళకి నేను భోజనమే పెట్టగలను, 3 పూట్ల ఛార్జీలు ఇవ్వలేను, పనికి డబ్బులు ఇవ్వలేను. మీరు వచ్చి స్వాతంత్ర్యంగా పని చేస్తే చాలు, నా పని చాలా అయిపోతుంది. ఎప్పుడు అండి నిర్మాణంలో, నిర్మాణానికి 3 వంతులైతే మెటీరియల్ సరుకులు, సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఇటుక కానివ్వండి, 3 వంతులు డబ్బు దానికైతే 1 వంతు డబ్బు లేబర్ ఛార్జీలు ఇవ్వాలండి. లేబర్ ఛార్జీలే, కూలీయే, 1 వంతు డబ్బు కూలీ ఇవ్వాలి. 1 రూపాయిలో పావల కూలీకి ఇస్తే మిగతా 3 పావలాలు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది, పదార్థానికి, మెటీరియల్ కొనడానికి. ఎగ్జాంపుల్ చెప్పానండి మీకు, 1 రూపాయిని తీసుకుంటే 3 పావలాలు కన్స్ట్రక్షన్కి కట్టడానికి ఉపయోగించుకుంటే 1 పావలా కూలీలకు ఇవ్వాలండి. అంత డబ్బు కూలీలకు ఖర్చు అవుతుందండి, అది ఒక్కటే మిగులుతుంది. అది మిగిలితే మీరు కష్టపడితే మిగులుతుందండి, అది కట్టడానికి ఉపయోగించవచ్చు. అందుకే నా పిల్లలందరినీ నేను కోరుకుంటున్నాను, మీలో ఎవరైనా వెల్డర్స్ ఉన్నారా, డబ్బులు ఇవ్వలేనండి, ముందే చెప్పాను నేను డబ్బులు ఇవ్వలేను. మీలో ఎవరైనా వెల్డర్స్ ఉన్నారా, వెల్డింగ్ పని చేయటానికి రండి. మీరేనెవరో ఎవరైనా తాపీ పని చేసేవాళ్ళు ఉన్నారా, తాపీ పని చేయటానికి రండి. మీరు ఎవరైనా కూలి పని చేయటానికి అంటే గుయ్యలు తవ్వటానికి, పారలతో సమానంగా స్థలాన్ని లెవెల్ చేయటానికి అలా చేయాలనుకునే వాళ్ళు ఉన్నారా, అలాట పని చేయటానికి రండి. మీకు 3 పూట్ల మంచి భోజనం పెడతాను, హ్యాపీగా నిద్రపోతురు కానీ, మంచి నీళ్ళు ఇస్తాను. మీరు ఆయుధం పట్టనవసరం లేదు, ప్రాణాలు ఇవ్వనవసరం లేదు, పరిముట్టు పట్టనవసరం లేదు. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఈ సంఘం అందరిలా గుడికొచ్చి వెళ్ళిపోయే సంఘం కాదండి ఇది. నా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలు వింటున్నారు ఈ మాటలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలందరూ కూడా పని చేసేవాళ్ళండి, పనికిచ్చేవాళ్ళు, పని చేసేవాళ్ళు. మరి అంత దూరం నుంచి వచ్చి రాలేక వయసు అయిపోయి చిన్నతనం ఉండి రాలేని వాళ్ళు ఎందరో ఉంటారు. వాళ్ళు తమ కష్టాన్ని పంపుతున్నారు. ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు రావడానికి అవ్వదు, వాళ్ళ కష్టాన్ని పంపుతున్నారు. నేను కాదంటం లేదు వాళ్ళని, వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ నిర్మాణాన్ని నేనున్న ఈ తరంలో, నా బ్రతుకు కాలంలో నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తండ్రి దగ్గరికి తెలీదు. అప్పుడే నా వయసు 74 సంవత్సరాలు అయింది. ఎంతకాలం బ్రతుకుతానో ఇంకా నాకు తెలీదు.
ఈ మధ్యకాలంలోనే మీకంటూ నేను అన్ని సంపాదించి పెట్టేస్తే మీరు హ్యాపీగా మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. అందులో ఈ విషయంలో మీరందరూ సహకరించాలని, సహకరిస్తారని, మీ పేర్లు జీవన్ బాబుకు తెలియచేస్తారని, మీరు ఏ ఏ పనులు చేయగలరో మీ పేరు మీ పని, మీరు వెంటనే బయలుదేరిపోయి వచ్చేయచ్చు. ఇవాళ రాత్రికే బయలుదేరి వచ్చేయచ్చు, ఎందుకంటే పని జరుగుతూనే ఉంది అక్కడ. సహాయపడేవాళ్ళు సహాయపడండి, కష్టపడేవాళ్ళు కష్టపడండి, మీ రక్తాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టండి. గాడ్ బ్లెస్ యూ.